కృపగల మా యేసు ప్రభువ రక్షణకర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు. తండ్రి, ఇమ్మాన్యుయేల్ మినిస్ట్రీస్ విషయమై ప్రత్యేకంగా నీ పాదముల చెంత మొరపెట్టుకుంటున్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభువ. ఈ పరిచర్య విషయంలో ఎంతోమంది బిడ్డలు ప్రార్థిస్తున్నారు తండ్రి. ఎంతోమంది బిడ్డలు మా ప్రభువ ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. ఎంతోమంది బిడ్డలు ప్రభువ వస్తుపరంగా కూడా సహాయం చేస్తున్నారు. ఈ బిడ్డలందరినీ కనికరించు ప్రభువ. ఈ బిడ్డలందరినీ కనికరించు ప్రభువ. ఈ బిడ్డలందరిపైన మీ కృప ఉంచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి, ఆ కుటుంబాలపైన మీ కృప ఉంచి కుటుంబాలలో అందరూ రక్షించబడినట్లుగా, అందరూ ప్రభు ఆత్మీయంగా ఎదుగునట్లుగా, ఆ కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యము, ఆ కుటుంబంలో తండ్రి వారికి ఉన్న ఆర్థిక అవసరములన్నీ తీర్చి చక్కటి ఆత్మీయ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ కనికరం గల హస్తం వారి మీద ఉంచండి ప్రభు. శాశ్వతమైనటువంటి మీ ప్రేమ వారి మీద ఉంచి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు ప్రభు. దయచేసి మీరు కృప చూపెట్టుమని వేడుకుంటున్నాను తండ్రి. సహాయం చేయండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఫిబ్రవరి మాసం 15వ తారీఖు 2023 బుధవారం. ప్రియులారా, 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం. ఇస్రాయేలు వారి సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదునొద్దుకు వచ్చి, చిత్తగించుము, మేము నీ ఎముక వంటి వారము, రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజయ్యుండగా నీవు ఇస్రాయేలీయులను నడిపించువాడవయ్యుంటివి. అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలీయులను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివయ్యుందువని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఇస్రాయేలీయుల సకల గోత్రములు అంటే 12 గోత్రాల వారు హెబ్రోనులో ఉన్నటువంటి దావీదు దగ్గరికి వచ్చి అంటున్నారు, నీవు మా ఎముక వంటి వారు, మేము నీ ఎముకను అంటిన వారం, రక్త సంబంధులము అని చెప్పి, మా మీద సౌలు రాజుగా ఉన్నాడు, నీవు ఇజ్రాయేలీయులను నడిపించువాడవై ఉంటివి అని చెప్పి, ఇప్పుడు ఇజ్రాయేలీయులను బట్టి నా జనులను పాలించు వారి మీద అధిపతివై ఉండాలని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. ప్రస్తుతము ఇస్రాయేలీయులను పరిపాలిస్తున్నటువంటి ఇష్బోషేతు చనిపోయాడు, చంపబడ్డాడు. వారి సైన్యాధిపతి అయిన అబ్నేరు కూడా చంపబడ్డాడు. అయితే ప్రియులారా, గమనించాలి, అబ్నేరుకు ప్రతిగా ఉన్నటువంటి సైన్యాధిపతులు కూడా చంపబడ్డారు. దయచేసి గమనించి, రేకాబు, బయానా అనేటటువంటి ఆ ఇద్దరు సైన్యాధిపతులు కూడా చంపబడ్డారు. అంటే అందరూ చంపబడ్డ తరువాత ఇజ్రాయేలీయులు దావీదు దగ్గరికి వచ్చారు. దావీదు అంటే ప్రేమించబడినవాడు అని అర్థం. దావీదు అభిషేకించబడినవాడు దేవుని చేత. దావీదు సుబుద్ధి కలిగిన వాడు. దావీదు అభిషేకించబడిన వారిని ఏమాత్రము కూడా కీడు ఆలోచించని వాడు. దావీదు తగిన కాలం వరకు
తనకు రాజరికము వచ్చేటంత వరకు ఓపికగా ప్రభు సముఖంలో కనిపెట్టినటువంటి వ్యక్తి. ఎన్నో శ్రేష్టమైన గుణములు కలిగిన వాడు. తనకు కీడు చేసిన వారికి మేలు చేసేటటువంటి మంచి స్వభావము కలిగినటువంటి వాడు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఇజ్రాయేలీయులు దావీదు దగ్గరికి వచ్చారు. దావీదు హెబ్రోనులో ఉన్నాడు. ఒక్క మాట మనము గమనించాలి, ఇజ్రాయేలీయుల సకల గోత్రముల వారు హెబ్రోనులోనున్న దావీదు దగ్గరికి వచ్చినట్టుగా మనము కూడా దావీదు అనుమాటకు ప్రేమించబడిన వాడు. అంటే ప్రపంచంలో ప్రేమించబడిన వాడు యేసు ప్రభుల వారు తండ్రి చేత, తండ్రి చేత ప్రేమించబడిన వాడు యేసు ప్రభుల వారు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు మనుషుల ప్రేమని కోరుకోలేరు. అయితే మనుషులను ఆయన ప్రేమించాడు. మనుషులను తాను ప్రేమించు విషయంలో ప్రాణం పెట్టునంతగా ప్రేమించాడు. కాబట్టి ప్రియులారా గమనించాలి, యేసు ప్రభుల వారు తండ్రి చేత ప్రేమించబడినవాడు పరమ దావీదు ఆయన. ప్రియులారా, ఇజ్రాయేలీయులు పూర్తిగా ఇప్పుడు నిరాధారులైపోయారు. దావీదుతో అంటున్నారు, నీవు మా ఎముకనంటిన వాడివి, నీవు మా రక్త సంబంధివి అని, నీవు దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తివి, మా మీద రాజుగా ఉండి పరిపాలించమని చెప్పారు. ఇజ్రాయేలీయులు దావీదు దగ్గరికి రావటానికి గల కారణం, సౌలు చనిపోయాడు, సైన్యాధిపతి అబ్నేరు చనిపోయాడు, సౌలు కుమారుడైన ఇష్బోషేతు చనిపోయాడు. ఆ తరువాత ఇష్బోషేతుకు సైన్యాధిపతులుగా ఉన్న బయాన రేకాబు ఇష్బోషేతును చంపారు. రేకాబు బయానాను దావీదు చంపేశాడు. ప్రియులారా, అంతా చనిపోయి ఇప్పుడు ఇజ్రాయేలీయులు ఒంటరిగా మిగిలిపోయారు. ఈరోజున పరమ దావీదైన యేసు ప్రభుల వారిని కలుసుకోవటానికి హెబ్రోను చాలా అవసరం. హెబ్రోను అనుమాటకు సహవాసం అవసరం. ప్రియులారా గమనించాలి, అయితే ఏ సహవాసము అనేది కూడా అవసరమే. ప్రియులారా, వాక్యంలో సెలవిచ్చిన రీతిగా దావీదు అభిషేకించబడినవాడు, దావీదు సుబుద్ధి కలిగిన వాడు, దావీదు రక్షణ పొందినవాడు, దావీదు దేవుని ఆత్మచేత అభిషేకించబడినవాడు, దావీదు శత్రువుని ప్రేమించినటువంటి వాడు, దావీదు తనకు కీడు చేసిన వారికి మేలు చేసినవాడు. ప్రియులారా, ఎన్నో శ్రేష్టమైన లక్షణములు కలిగిన వాడు దావీదు. ఈ రోజున హెబ్రోను అని చెప్పబడిన సహవాసంలో ఇటువంటి శ్రేష్టమైన లక్షణములు కలిగిన ఒక దైవ సేవకుడు ఉండాలి. ఈ శ్రేష్టమైన లక్షణాలు కలిగిన దైవ సేవకునితో ఇజ్రాయేలీయులు దావీదుతో కలిసినట్టుగా విశ్వాసులు అతనితో కలవాలి. అప్పుడే నిజంగా ఓ చక్కటి ఆత్మీయ యాత్ర లేక ఆత్మీయ అనుభవములు కలిగి దేవునిలో దేవునితో మనము నడవటానికి అవకాశాలు ఉంటాయి. ప్రభు పిల్లలైన మీ అందరికీ నా మనవి, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మనలను ప్రేమించి ప్రియులారా యేసయ్యని సొంత రక్షకుడుగా పరమ దావీదుని మనము రక్షకుడుగా అంగీకరించుటకు దేవుడు కృపదయ చేశాడు. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణ భాగ్యములో ప్రియులారా సహవాసము హెబ్రోన్లో మనముంటున్నాం. అయితే మనలను నడిపించు కాపరి, మనలను పాలించు కాపరి, మనకు పోషణనిచ్చే కాపరి అనగా వాక్యమును బోధించే కాపరి, ఆత్మీయంగా మనల్ని బలపరిచేటటువంటి కాపరి ఎలాగుండాలి అంటే దావీదులాగా. రెండవది, పరమ దావీదైన యేసు ప్రభుల వారిలాగా ఉండాలి. ప్రియులారా,
యేసు ప్రభుల వారు పరిచర్యలేకి రాకమునుపు సాతానుడి చేత శోధించబడి శోధన జయించాక ప్రభువు వచ్చాడు. సాతానుడి చేత శోధన జయించుటకు 40 రాత్రింబగళ్ళు ఉపవాసాలుండి ప్రార్థన చేశాడు. ప్రియులారా గమనించాలి, శోధన ఒక్కటి ప్రియులారా భోజనం విషయంలో. దైవ సేవకుడు ఎప్పుడు కూడా మితభోజనాన్ని కలిగి ఉండాలి, మాంసాపేక్ష కలిగి ఉండకూడదు. భయంకరమైన తిండి తిప్పలు ఇలాంటివి ఉండకూడదు. రెండవది, ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి లోకరాజ్యములు లోక వైభవాన్ని చూపెట్టి నా కాళ్లకు దండం పెడితే ఇవన్నీ నీకు ఇస్తానని సాతానుడు ప్రభుతో చెప్పాడు. అనగా లోకంలో ఉన్న సుఖభోగాలు, ధనధాన్యాలు, భవనాలు, వస్తువులు, వాహనాలు ఇవన్నీ. సేవకుడు వీటన్నిటికీ దూరంగా ఉండాలి. సేవకుడి దగ్గరికి ఇవన్నీ చేరితే లోకం చేరినట్టే. లోకం చేరితే బైబిల్ చెప్తుంది లోకము దాని ఆశ గతించిపోతుందని. ఆ వ్యక్తిలో నుండి నిరంతరము జీవింపచేసే దేవుడు వాక్యము ప్రక్కకు వెళ్ళిపోతుంది. దైవ సేవకుడు గమనించాలి, హెబ్రోనులో సేవకుడి రీతిగా ఉండాలి. మూడవది, అతిశయం ఉండకూడదు. దేవాలయం పైకి తీసుకెళ్ళి ఇక్కడ నుండి దుముకు, నీ పాదములకు రాయి తగలకుండా దూతలు నిన్ను పట్టుకుంటారని చెప్పాడు. ఇది అతిశయం. సులభంగా చెప్తాను, హెబ్రోనులో ప్రజలను నడిపించే ఆత్మీయన కాపరి ప్రియులరా ఒకటి పేరు ప్రతిష్టలకు కానీ, రెండు భోజనం విషయం కానీ, మూడు ధనము సుఖభోగాలు ఇటువంటికి ఎంత దూరంగా ఉంటే సంఘాన్ని దేవుని వద్దకు అంత దగ్గరగా నడిపిస్తాడు. ఇవి అతనికి ఎంత దగ్గరగా వచ్చేస్తాయో సంఘం అతనికి దూరమైపోతుంది, ప్రభువు కూడా అతను దూరమైపోతాడు. ఆలోచించండి, ఇక్కడ ఇజ్రాయేలీలు అందరూ చనిపోయిన తరువాత హెబ్రోనులో ఉన్న దావీదు దగ్గరికి వచ్చి, నా రక్త సంబంధివి మా ఎముకను అంటిన వారం మేమని చెప్పారు. ఆ రీతిగా ప్రభుత్వం మనం కలిగి ఉండటానికి ఇవన్నీ కూడా పాటించరుగాక. దేవుడు మిమ్మల్ని దీవించని. రెండవ వచనము పూర్తయ్యాది.